प्रभु मन को आयुषकाल गोपदी गनक प्रभु सन्नि मन अन्नी विषया मरी आये चिंतन एरी वारीगा जीवन प्रभु मन को चूँगी मत्तयि सुवार्त पदकोड़ अध्याय इरवेद ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతదను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అప్పుడు మీ ప్రాణములకు శాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి లేకుండా ఈ లోకములో మీరు అనేకమైన మరి ప్రయాసలు పడుతున్నారే కానీ మీ ప్రాణాలకు నెమ్మది లేనే లేదు. రండి నేను సాత్వికుడను కనుక దీన మనసు కలిగిన వాడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అప్పుడు మీ ప్రాణాలకు శాంతి దొరుకుసున్నది. మీ ప్రాణమునకు శాంతి దొరుకుసున్నది. కనుక దేవుడు అంటున్నాడు ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. కనుక దేవుడు మనలను తేలికగా ఉన్న నా భారాన్ని ఎత్తుకొనండి. ప్రయాసపడుచున్న వారిలారా ఈ భూమి మీద మీ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది కనుక రండి నా యొద్దకు మీకు శాంతిని నేను కలగజేస్తాను అంటున్నాడు. ఈ లోకములో మానవుడు శాంతి కొరకు పరిగెడుతున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు శాంతి సమాధానమును నా యొద్దనే ఉన్నది, బలము సంతోషము ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమయు నా యొద్దనే ఉన్నది అంటున్నాడు. కనుక దేవుడు మనకు శాంతి సమాధానమును ఈ లోకములో దొరకవు కానీ దేవుడిచ్చే శాంతి సమాధానము మనం పొందుకుంటే అది ఎప్పుడూ కూడా మన జీవితంలో నుంచి ఆ యొక్క ఆనందాన్ని ఎప్పుడు కలిగి ఉంటాం. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనములో చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వచ్చి సురక్షితముగా ఉంటాడు. యెహోవా నామం ఎలాంటిది చెప్పండి? బలమైన దుర్గము. ఆ దుర్గము దగ్గరకు రండి ప్రయాసపడే సమస్తమైన జనులారా. ఎంతకాలం మీ యొక్క కష్టాన్ని మీ యొక్క సంతోషాన్ని మీరు ఎందుకు పాడు చేసుకుంటారు? రండి మీకు నేను శాంతిని కలగజేస్తాను, సమాధానం కలగజేస్తాను, బలాన్ని మీకు ఇస్తాను. అలాగే నీతిమంతుడు యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడన్న. నీతిమంతుడు అందులోనికి పరిగెట్టి సురక్షితముగా ఉండే రక్షణ మన ప్రభు మనకు కలగజేశాడు. కనుక రండి అంటున్నాడు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? మీ కష్టాన్ని ఎందుకు హేయం చేసుకుంటారు? మంచి పదార్థములను మీరు నా యొద్దకు వచ్చి భుజించండి. మంచి ఆహారాన్ని, మంచి బలాన్ని, రక్షణ మీకు నేను కలగజేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే నేనే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే ఈ లోకములో నేనే. ఆయన ఏమన్నారు చెప్పండి? యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో చూడండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల
వాడు రక్షింపబడిన వాడై లోపలికి వచ్చును పోవుచు పోవుసు బయటికి వచ్చును ఏం చేస్తారు చెప్పండి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును బయటికి వచ్చును మేత మేయును దేవుడు ఏమంటున్నాడు చెప్పండి నేనే రక్షణకు ద్వారమునయ్యి ఉన్నాను అంటున్నాడు రక్షణ అనేది దేవుని సన్నిధిలోనే ఉన్నది ఏ నామములో కూడా మీకు రక్షణ లేనే లేదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు కనుక దానికి ద్వారమును నేనే నా ద్వారా తప్ప ఎవడు రక్షణలో ప్రవేశింపలేడు కనుక దానిలోనికి వచ్చినవాడు మరలా తిరిగి వెళ్ళడానికి రావడానికి మేత మేయడానికి కూడా దేవుడు ఆ ద్వారములో నుండి వారికి సమాధానాన్ని కలిగిస్తాడు కనుకనే నేనే రక్షణకు ద్వారమునయ్యి ఉన్నాను కనుక నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ రక్షణ మార్గములోనికి ఎవడు కూడా ప్రవేశింపలేడు దేవుడు అందుకే ఈ లోకములో మీ ప్రయాస ఎందుకు వ్యర్థమైపోతుంది మీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి రండి ఇప్పుడే మీరు వచ్చి నా కాడి నా భారము ఎందుకంటే నా కాడి ఎంతో తేలికగా ఉంటుంది మీ పాప భారాలే మీకు ఎంతో భారంగా ఉంటున్నాయి రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా మీకు నేను శాంతిని కలగజేస్తాను అంటున్నాడు శాంతిని ఈ లోకానికి ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు శాంతి మనము ఎందుకంటే పోగొట్టుకున్నాం దేవుని సన్నిధిలో మన పితరులు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను కోల్పోయారో భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి శాంతి సమాధానాలను కోల్పోయారు కనుక వారికి ఎంత ఉన్నా సరే శాంతి లేని వారిగా ఉంటున్నారు కనుక వారికి అనేకులు ఈ రోజు పాపములో శాపములో వారు ఎంతగానో బాధపడుతున్నారే కానీ వారి ఆత్మకు వారి ఆలోచనలకు శాంతి లేని వారిగానే ఉంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు శాంతిని మీకు నేను కలగజేస్తాను రండి రండి ఎందుకంటే యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెట్టుకొని వచ్చి సురక్షితముగా ఉండే ద్వారాన్ని నేనే ఆ ద్వారాన్ని నేనే దేవుడు అంటున్నాడు దానిలోనికి నీతిని తెలుసుకున్నవాడు దానిలోనికి ఎలా వస్తాడు చెప్పండి పరిగెట్టుకుంటూ వస్తాడంట పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ద్వారములో ప్రవేశించి ఏం చేస్తాడు చెప్పండి దేవునిని ఆశ్రయ దుర్గము నేనే అంటున్నాడు ఆయన ఆశ్రయ దుర్గము కింద రక్షణ పొందుతాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అందుకే యెషయా గ్రంథము చూడండి 30వ అధ్యాయము 35వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నారు చెప్పండి 30వ అధ్యాయం 15వ వచనం ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఓరకుండిన ఎడల రక్షింపబడుదురు మీరు ఓరకనే ఉండి నమ్ముకొనుట వలన ఈ దేవుడే ఉన్నారు చెప్పండి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఓరకనే ఉండుట వలన రక్షణ రక్షింపబడతారు మీరు వచ్చి ఓరకనే ఉండండి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ప్రభువగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు పరిగెత్తుకుని దేవుని సన్నిధిలో మరలి వచ్చి ఓరకనే ఉండిన ఎడల రక్షింప పడుదురు మీరు ఓరకుండి నమ్ముకొనండి మీకు బలము కలుగును కనుక ఇప్పుడైనా మీరు నన్ను నమ్ముకోండి ఇప్పుడైనా మీరు
నా మీద మీకు నమ్మకము ఉంచుకొనండి అంటున్నాడు దేవుడు. ఇంతకాలం దేవుని మందిరానికి వెళ్తున్నారు ప్రభువా ప్రభువాని పిలుస్తున్నారే కానీ ఈ ప్రజలు నా మాటలను బట్టి నడిచేవారు కాదు అంటున్నాడు. అనేక మంది ప్రజలు వెళ్తున్నారే కానీ దేవుని మాటను బట్టి నడిచేవారు కాదు. కనుక దేవుని మాట వేరు వారి మాట వేరు. కనుక దేవుడు అంటున్నాడు వారికి రక్షణ కలగటలేదు. దేవుడు అందుకే ద్వారమును నేనే ఆ ద్వారములో మీరు ప్రవేశిస్తే దేవుడు అంటున్నాడు ఆ రక్షణ ద్వారములో దేవుడు మీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆ దుర్గములో మీకు ఆనందం కలుగుతున్నది. దేవుడు ఈనాడు మనకు ఆశ్రయ దుర్గము మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆశ్రయ దుర్గమును నేనే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు మీ పక్షాన చెలవిస్తున్నాడు మీరు మరలి వచ్చి ఓరకనే ఉండవలెను రక్షింపబడెదరు మీరు ఓరకనే ఉండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఓరకనే ఉండి నమ్ముకోవాలి. దేవుణ్ణి ఏ రోజైనా మీరు నమ్మాలి. ఆయన కార్యములు నమ్మని వారిగా ఉంటున్నారు. ఆయన ఆశ్చర్య కార్యములు ఎన్ని చూసినా ఈ జనులు తమ నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారే కానీ వారి ఆలోచనలు వేరు వారి తలంపులు వేరుగా ఉన్నాయి. కనుక ప్రభువా 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 అని పిలుస్తున్నారు. కాలమంతా కూడా సమయమంతా కూడా అయిపోతుంది. ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసంతా కూడా గాలికి పోట్లాడినట్లుగానే గాలిలో పోరాడినట్టుగానే ఉంటుంది కానీ ఏ ఉపయోగము వారికి కలగటలేదు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రయాసపడి ఎంతకాలం మీ కష్టాన్ని హేయం చేసుకుంటారు. రండి మీరు వచ్చి నమ్ముకొనండి నేను మీకు రక్షణ దుర్గముగా ఉంటాను బలము కలగజేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిర్గమాకాండం 14:13 మోషే ఏమంటున్నాడు చెప్పండి. ఇశ్రాయేలీలతో ఆయన ఏమంటున్నాడు చెప్పండి. అందుకు మోషే మీరు భయపడకండి యెహోవా మీకు నేడు కలగ చేయుస్తున్న రక్షణ మీరు ఓరకనే నిలబడి చూడండి. మీరు నేడు చూసి ఉన్న ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకనే ఉండవలెనని దేవుడు ప్రజలందరితో చెప్తున్నాడు. దేవునికి మనం సలహాలు ఇచ్చేవారిగా కాదు. మీరు ఎలా ఉండాలి చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో ఓరకనే నిలుసుండి చూడండి. స్వాతముతో ఉండండి. విశ్వాసము లేని వారిగా ఉంటే దేవుని కార్యాలు చూడలేరు. దేవుని సన్నిధిలో మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. ఆయన పక్షమున మీరు నిలబడి నమ్ముకొని ఓరకనే ఉండి చూడండి. మోషే అంటున్నాడు ఇదిగో వారికి మీరు భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మిమ్మలను తరుముతున్న శత్రువులు ఇక మీరు ఎన్నడూ వారిని ఇక చూడనే చూడరు. యెహోవా మీ పక్షాన రక్షణ ఏం చేస్తున్నాడు చెప్పండి. మీకు రక్షణ కలగజేస్తున్నాడు. కనుక మీ పక్షాన ఇప్పుడు నిలబడి నా ప్రజల పక్షాన నిలబడి శత్రువులను ఏ రీతిగా ఆయన జయిస్తాడో మీరు ఓరకనే నిలబడి చూడండి. ఓరకనే నిలబడి విశ్వాసం కలిగి చూడండి. దేవుని రక్షణ మీరు కనులారా చూస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుని రక్షణ మనం కనులారా చూడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఓకే మాట్లాడేవారిగా కాకుండా దేవుని రక్షణ కొరకు మనం కనిపెట్టుకునేవారిగా ఓరకనే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి ఆయన మీకు ఇచ్చిన ఆనందాన్ని పొందుకోవటానికి ఆయన సన్నిధిలో ఆ రక్షణ దుర్గములో ప్రవేశించటానికి
ప్రభు మాటను బట్టి మనము ఆ ద్వారములో ప్రవేశించాలి. కనుక దేవుడు అంటున్నాడు, నేనే ద్వారం, రక్షణకు నేనే మార్గం, ఈ లోకములో సమస్త మానవ జాతిని కాపాడే మరి మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను, అది సిలువ మార్గం. కనుక సమస్త మానవ జాతిని పరలోక రాజ్యములోనికి ప్రవేశపెట్టే ఒకే ఒక మార్గం పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గం మీ కొరకు నేను ఏర్పాటు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మన ఎడల, కనుక ఇశ్రాయేలీయులు కొన్ని విషయాల్లో శ్రమలు కలిగినప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. చూడండి, యెషయా గ్రంథం ఇప్పుడు మీరు చదివినది 30:2-3 వారు నా నోటి మాటలను విచారణ చేయక పరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకై ఐగుప్తు నీడన చరణ చూసుటకు ఐగుప్తులోనికి వారు ప్రయాణము చేస్తున్నారు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరము. ఐగుప్తు నీడన చరణ చూసుట వలన మీకు ఎంతో సిగ్గు కలుగుతున్నది. ఏం చేస్తున్నారు చెప్పండి ఇశ్రాయేలీలు? శ్రమ కలగగాని ఫరో వారు నా నోటి మాటలను విచారణ చేయకుండా ఫరో బలము చేత తమ్మును తాము ఆలోచించుకొని తమలో తాము ఆలోచన చేసుకొని వారు గొప్పవారు కావాలను ఏదో ఒక ఆలోచనలతో మరలా వారు ఐగుప్తు యొక్క నీడన ఐగుప్తు యొక్క మార్గాలలోనికి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే బానిసత్వం బ్రతుకులలోని ఆ శాపగ్రస్తమైన బ్రతుకుల్లోని మళ్ళా వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఐగుప్తు నీడన మరలా మీరు ఆశ్రయిస్తున్నారు. కనుక ఐగుప్తు నీడన శరణ జోసుటకై ఐగుప్తునకు ప్రయాణమైపోతున్నారు, మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. దేవుడు మిమ్మలను రక్షణలోని తీసుకొచ్చి ఆశీర్వదించి గొప్పవారిగా చేసి ఆయన ఆనందాన్ని మీకు కలగజేస్తే మరలా ప్రయాణమై ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఐగుప్తు నీడకు వెళ్ళిపోతున్నారు, ఆ పాపపు బ్రతుకులోనికి వెళ్ళిపోతున్నారు, ఆ శాపగ్రస్తమైన బ్రతుకులోనికి మీరు ఆలోచన కలిగి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడన శరణ చూచుట వలన మీకు సిగ్గు కలుగుద్ది. జాగ్రత్త, దేవుడు అంటున్నాడు, ఫరో వలన కలుగు బలము చేత మీరు వెనక్కి వెళ్ళితే మరలా మీకు అవమానమే కలుగుతుంది. అలాగే ఐగుప్తు నీడన శరణ మీరు కోరుకుంటే మీకేం కలుగుతుంది చెప్పండి? మరలా సిగ్గు కలుగుతుంది. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు యెహోవా బలమైన దుర్గముగా ఉన్నాడు. ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోయే దేవుడు కాదు. కనుక మీరు మరలా ఐగుప్తు నీడన వెళ్ళాలని దేవుడు మిమ్మలను పిలిచి రక్షణలో మిమ్మలను నిలబెట్టాల. ఆ రక్షణ ఆనందాన్ని మీకు ఇవ్వాల. ఆయన ఏమిచ్చాడు చెప్పండి? శాశ్వతమైన రక్షణ దుర్గము కింద ఆయన అస్తాలలో మిమ్మల్ని ఏం చేశారు చెప్పండి? కాచుకొని రక్షణ ద్వారములో మీకు మార్గాలను సిద్ధపరిచి ఆ రక్షణ ద్వారములో మీకు ఆహారాన్ని బలాన్ని రక్షణానందాన్ని మీకు లోపల కలగచేశాడు. అలాంటి ద్వారములో నుండి బయటకు వెళ్ళిపోతే మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మరలా ఐగుప్తు యొక్క ఆచారాలలోనికి, ఆ బానిసత్వంలోనికి, ఆ శ్రమల్లోనికి, ఆ శాపగ్రస్తమైన బ్రతుకులోనికి వెళితే మరలా మీకు సిగ్గు అవమానమే కలుగుతున్నది. కనుక తిరిగి రండి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడంట. ఈరోజు తిరిగి రావాలంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, తిరిగి రండి అంటున్నాడు. అలాగే చూడండి, యెషయా గ్రంథము
నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చూసినప్పుడు యెషయా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందెదరు వారు పక్షి రాజు వలె రెక్కలు సాపి పైకి ఎగిరెదరు ఆలయక వారు పరిగెట్టెదరు సమ్మసిల్లక నడిసిపోయెదరు దేవుడే ఉన్నారు చెప్పండి యెహోవా కొరకు ఎదురు చూస్తే వారు నూతన బలాన్ని పొందుతారు దేవుని కొరకు దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టి చూసే వ్యక్తివైతే ఆ రక్షణ ఆనందము కొరకు నీవు నిలబడి ఓరకనే నిలబడి మౌనముగా ఉండి ఆ రక్షణ కొరకు కనిపెడితే దేవుడు అంటున్నాడు నీకు నూతన బలాన్ని దేవుడు కలగజేస్తాడంట నూతన బలాన్ని నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు అన్ని విషయాల్లో ఎదురు చూసు వారు నూతన బలమును పొందెదరు వారి పక్షి రాజుల వలె రెక్కల సాపి పైకెగిరెదరు ఆలయక పరిగెత్తెదరు సమ్మసిల్లక వారు నడిసిపోతారు కనుక దేవుడు అలాంటి ఆనందాన్ని వారి కలగజేస్తున్నారు వారి జీవితంలో ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా దేవుడు వారికి అలసట రానివ్వడు వారు కాలు వాయనివ్వడు వారికి శ్రమలను ఎన్ని కలిగినా అలయక నడిచి సమ్మతిల్లక నడిచిపోతారు కనుక మానవ జీవితంలో దేవుని రక్షణ ఆనందాన్ని కలిగినప్పుడు శ్రమలలో వేదనలో మన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మనకున్నప్పుడు ఏ అలసట రాదు ఏ వేదనలు నిన్ను కృంగతీయనే కృంగతీయవు దేవునికి స్తోత్రము అలా ఐగుప్తు నీడను నీవు ఆశ్రయిస్తే ఐగుప్తు నీడను నీవు ఆ పరో బలాన్ని పరో యొక్క మరి ఆ యొక్క ఆ గుర్రాలను ఆ ఆనందాన్ని ఈ లోక ఆనందాలని కోరుకుంటే అది నీకు సిగ్గు అవమానాన్ని దేవుడు నీకు కలుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు సిగ్గుకరమైన మరి మనుషులుగా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుడు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఐగుప్తు నీడన శరణ జోసుటకు వెళ్ళిపోతున్నారు మరలా ఐగుప్తు నీడలో జీవిస్తానికే వెళ్ళిపోతున్నారు కనుక జాగ్రత్త మీకు ఎంతో సిగ్గు కలుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక చూడండి మరి యెషయా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును వారు యెహోవా ఆశీర్వదించబడిన జనులని వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారంట జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును వారు యెహోవా ఆశీర్వదించబడిన జనులని వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారు ఎప్పుడు చెప్పండి దేవుని ఆశ్రయించినప్పుడు యెహోవా కొరకు వారు ఎదురు చూసినప్పుడు యెహోవా దేవుని సన్నిధిలో నీతిమంతుడైన వాడు రక్షణలోనికి ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకొనుసున్న సమస్తమైన జనులారా ఎంతకాలము మీరు ఆ సాతాను కాడి కింద పడి ఆ శ్రమలను మీరు అనుభవిస్తారు రండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఈరోజు అనేకులు ఆ బానిసత్వ జీవితానికి ఆ లోకాస్తులకే వారు ఆనందపడుతున్నారే కానీ శాశ్వతమైన ఆనందాన్ని శాశ్వతమైన శాంతిని ఈ లోకములో ఈ లోకము ఇవ్వలేని శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని యేసుప్రభు వారు ఈ లోకానికి తెలియజేశాడు ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా
ఎన్ని చేసినా ఈ లోకములో లేని శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ఆయన తెలియజేశాడు ఆ శాంతిని దేవుడు మనకు మళ్ళా పిలిచి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆ సంతానము యెహోవా ఆశీర్వదించబడిన సంతానమని వారు సూచిన వారు ఏమంటారు చెప్పండి ఒప్పుకుంటారండి వీరు యెహోవా ఆశీర్వదించబడిన జనమని తెలుసుకుంటారు ఆ రక్షణ ఆనందాన్ని వారి కనులారా చూస్తారు ఈ ప్రజలందరి ఎదుట దేవుని ఎందుకంటే ప్రజలు ఎంత ఆశీర్వదించబడి ఉన్నారో ఆ రక్షణ ఆనందములో రక్షణ దుర్గములో ప్రవేశించి యెహోవా మార్గములో ఎంత రక్షణ ఆనందం ఉన్నదో చూసిన జనులందరూ కూడా ఏమంటారు చెప్పండి వారు యెహోవా ఆశీర్వదించబడిన జనమని ఒప్పుకుంటారంట కనుక నీ ప్రక్కన ఉన్న జనాలందర్నీ కూడా ఆయన ఒప్పిస్తాడు నిన్ను ఆశీర్వదించి నిన్ను తలగా ఉంచి నీకు రక్షణ కలగజేసి నిన్ను ఎంతగానో ఆయన గొప్ప చేసి నీ చుట్టుపక్కల ఉన్న వారందరి చేత వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు వారు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అనిపిస్తాడన్న దేవుడు అలాంటి ఒక రక్షణ ప్రభు మన కలగచేయనయ్యి ఉన్నాడు ఈ రోజు ఆ రక్షణ ఆనందాన్ని మనం చూడాలి అంటే మరి ఏం ఏమన్నారు చెప్పండి సామిత్ర గ్రంథం మరొకసారి చదువుదాం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా నామము బలమైన దుర్గము కనుక నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని అందులోనికి పరిగెట్టి సురక్షితముగా ఉంటాడంట నీతిమంతుడు తక్షణమే తెలుసుకుంటాడు నా ఆత్మకు రక్షణ నా కుటుంబానికి రక్షణ ఎక్కడ ఉంది నా పాపానికి విడుదల ఎక్కడ ఉంది నాకు శాంతి ఎక్కడ దొరుకుద్ది నాకు బలము ఎక్కడ దొరుకుద్ది కనుక దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన రక్షణ ఆనందాన్ని నేను ఊరకనే నిలబడి చూస్తాను ఆ దుర్గమును నేను అనుభవిస్తాను దేవుని వాక్యము దేవించను గాక హల్లెలూయా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను